అభిరుచిలో నేను ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఈరోజు మన వీడియోలో అండి బియ్యపు పిండితోటి అలాగే కొద్దిగా మినపగుళ్ళను కూడా యాడ్ చేసి నేను ఇలాగా చక్రాలు అలాగే జంతికలు అనేవి రెడీ చేశానండి. ఎలా చేశాను, ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా రైస్ అనేవి తీసుకోవాలండి. రైస్ ఒకవేళ మనం 1 కేజీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మినపగుళ్ళు అనేవి ఒక 200 గ్రామ్స్కి తీసుకోవాలండి. అంటే 1/5 వంతుగా మనం మినపగుళ్ళు అనేవి యాడ్ చేసినట్లయితే చక్కగా బోలుగా వస్తాయి, చక్రాలు అనేవి టేస్ట్గా ఉంటాయండి, జంతికలైనా సరే. ఇంకా మనం రైస్ ఏం చేయాలంటే ముందుగానే అవి నానబోసేసి ఒక నైట్ అంతా నానబోసేసి చక్కగా ఆరనిచ్చి డ్రై చేసి మనం పిండి అనేది పట్టించుకోవాలి. ఆ పిండి పట్టించే ముందు ఈ మినపగుళ్ళు ఏ పైన సరే మీరు పట్టించుకుంటే బాగుంటుందండి. ఇంకా నేను రెడీ చేసిన పిండి ఉంది కదా, పిండి తీసుకున్నాను చూడండి. ఆ పిండిలో ఇలాగ వామ్ అనేది కాస్త చేత్తో అలాగా నలిపేసి వేసేసాను. అలాగే సాల్ట్ అనేది 1 2 స్పూన్స్కి చూసుకొని వేసుకున్నానండి. అలాగే ఆయిల్ కూడా 1 2 స్పూన్స్కి వేసాను, టేస్ట్కి బాగుంటుంది అనేసి టేస్టీగా. ఇప్పుడు దీనిలో కొద్దిగా మనం వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ చక్కగా ఇలాగా పిండి అనేది కలుపుకోవాలండి. మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు, అలాగని మరీ లూజ్గా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే కాస్త గట్టిగా ఉన్నట్టుంటాయండి, కట్టెల్లాగా ఉంటాయి. మరీ లూజ్గా కలుపుకుంటే ఏంటంటే మరీ బాగా ఆయిల్ పీల్చేస్తాయి. కాబట్టి మనం కొంచెం చూసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. కారం కూడా యాడ్ చేశానండి నేను 1 2 స్పూన్స్కి. కొంచెం స్పైసీనెస్ ఉంటుందిలా అనేసి కారం కూడా యాడ్ చేశాను. చూడండి, మురుకులు కొట్టడం అంటారు కదా మనం, చక్రాల గిద్దలు అని కూడా అంటాము, రకరకాలుగా పిలుస్తుంటారు. చూడండి, చక్రాల గిద్దలు అనేవి ఈ గన్ టైప్ ఈ మోడలు ఉందండి నా దగ్గర రెడీగా. ఇంకా దానిలో ఎలా చేస్తాను చూడండి. అడుగున మనకిలాగా ఒక ప్లేట్స్ పెట్టుకోవడానికి ఒకటి ఇస్తాడనమాట, ఒక రింగ్ టైపు మూతలాగా. దానిలో మనం ఇంకా మనకి ప్లేట్స్ ఎన్నైనా ఏవైనా సరే మార్చుకోవచ్చు. నేను చూడండి కొద్దిగా పెద్ద సైజు పెద్ద హోల్స్ ఉన్నవి తీసుకుంటున్నాను, చక్రాలు కదా మనం కొద్దిగా పెద్దగా ఉండేవి తీసుకున్నాం అనమాట. ఆ ప్లేట్ని యాడ్ చేసి దీనిలో పెట్టేశాను అనమాట, పెట్టేసి తిప్పేశాను చూడండి. ఇంకా దీనిలో మనం పిండి అనేది రెడీ చేసుకున్న పిండి అనేది పెట్టుకొని ఇట్లా పైన ఈ గన్ మోడల్ పైన ఉంటుంది కదా హ్యాండిల్, అది పెట్టేస్తాం అనమాట. పెట్టేసి మనం ఒత్తుకుంటూ చక్కగా ఒక ప్లేట్ మీద చిన్న చిన్నవి ఒత్తుకొని మనం ఆయిల్లో వేసేసుకోవడమేనండి. చూడండి నేను ఎలా పెడుతున్నాను చూడండి. ఇలాగ చక్రాల గిద్దల గొట్ట ఉంది కదా, దానిలో ఇలాగ పిండి అనేది మనం కొద్దిగా పొడవుగా ఇలాగ తీసుకొని దానికి సరిపడా లోపలికి పెడతామన్నమాట. కొంతమంది ఆయిల్ రాసి కూడా పెడుతూ ఉంటారు, పెట్టుకోవచ్చు అండి. ఆయిల్ రాసైనా పెట్టుకోవచ్చు, ఆయిల్ రాయకపోయినా కానీ ఏం కాదు, పెట్టుకోవచ్చు. ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టి కొంచెం ఫుల్గా ఇంకొంచెం పెట్టుకోవాలి, మొత్తం పైదాకా కూడా పెట్టుకోవచ్చు మనం. ఇట్లా పెట్టేసేస్తున్నాం చూడండి. ఇంకా పైన హ్యాండిల్ మూత ఉంది కదా, మూత కూడా దానికి చక్కగా పెట్టేసుకొని చూడండి నేను కొద్ది కొద్దిగా ఇంకా ఒత్తుకుంటానమాట. ప్లేట్కి చూసారా, ప్లేట్కేమో ఆయిల్ రాసి పెట్టానండి, ఎందుకంటే ఆ ప్లేట్ మీద చిన్న చిన్నవి ఒత్తుకుంటాను ఫస్ట్, ఆ తర్వాత ఇంకా అవన్నీ తీసేసి బాండీలో వేసుకుంటానమాట. ఈ లోపల నేను ఆల్రెడీ ఆయిల్ అనేది పెట్టేసి వచ్చానండి స్టవ్ మీద. చూడండి అదేమో కాగుతూ ఉంటుందన్నమాట, రెడీగా ఉంటుంది. మనకి ఆయిల్ అనేది బాగా హైలో కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని అప్పుడు ఈ చక్రాలు అనేవి మనం 1 బై 1 వేసుకోవాలన్నమాట. మరీ హైలో పెట్టి ఎప్పుడు కూడా వేయకూడదు, హైలో పెట్టి వేసామంటే మాడిపోతాయి ఒకేసారి కలర్ వచ్చేసేసి కాలవండి. కాబట్టి ఇది ఆయిల్ రెడీగా ఉంది చూడండి, వేసారు చూసారా, చక్క బాగా హీట్ అయ్యి రెడీగా ఉంది. సిమ్ చేశారనమాట, సిమ్ చేసి ఇవి 1 బై 1 వేసుకుంటున్నాను చూసారా, ఇలా వేసుకోవాలన్నమాట. ఇంకా ఇదే ప్రాసెస్ అండి. ఇంకెట్లా నిదానంగా మనం కాల్చుకుంటూ ఉండాలి, సిమ్లోనే ఉంచుకొని లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం చక్కగాలాగా కాల్చుకుంటూ ఉన్నట్లయితే మనకి నిదానంగా ఉడుకుతాయి. లోపల కంట కూడా బాగా ఉడికి లైట్ గోల్డ్ కలర్ వచ్చేస్తే మనం ఇంకా తీసుకోవచ్చు. వెంటనే కదల్చకూడదు, అవి వెంటనే కదిల్చామంటే మళ్ళీ అన్నీ కూడా ముద్దల్లే అయిపోతాయి. కాబట్టి కాస్త కొద్దిగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగిన తర్వాత కదిల్చినట్టు గట్టిగా అవుతాయి. ఇంక ఇవి ఇట్లా ఈ కలర్ వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు అండి. చూడండి ఇంక ఇవి మనం తీసేసుకుంటున్నాము. అట్లా కొన్ని చేశాను, ఆ తర్వాత నేను మళ్ళీ కొంచెం లావుది పెట్టేసి కొంచెం జంతికల టైపు మళ్ళీ అదే పిండితో ఇలా చేశాను చూడండి. జంతికలు రెడీ అయినాయి, జంతికలేమో ఇలా ఉన్నాయన్నమాట, కొంచెం బద్దల్లాగా ఉంటాయి, నవ్వారు బద్దలాగా కూడా పిలుస్తుంటారు కదా వీటిని, అలా చేశానన్నమాట. చాలా బాగున్నాయండి. మళ్ళీ పిండి కొంచెం ఉంచాను, మళ్ళీ వెరైటీగా చూపిద్దామనేసి మీకు మరో వీడియోలో మరో వెరైటీగా ఎలా చేశాను ఏంటి అనేది నేను చూపిస్తానండి, ఇంకొక వీడియో కూడా చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చేసేవాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. కొద్ది కొద్దిగా మనం ట్రై చేస్తూ ఉన్నట్లయితే మనకి పిండి వంటలు కూడా వచ్చేస్తాయి. మనం
చేసుకోవచ్చండి మనం కూడా ఈజీగా. మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.